లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజ ప్రగతికి బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. శనివారపేట శ్రీరామ్ నగర్ 5వ రోడ్డులో ఉన్న బ్రహ్మకుమారిస్ ఆధ్యాత్మిక క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భగిని హస్త భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడుకు బ్రహ్మకుమారిస్ ఆధ్యాత్మిక క్షేత్రం నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న రెడ్డి అప్పలనాయుడుకు బ్రహ్మకుమారి సోదరి మండలు భగిని హస్త భోజనం వడ్డించి ఆశీర్వచనాలు అందజేశారు. అదే విధంగా బ్రహ్మకుమారి సోదరి మండలకు రెడ్డి అప్పలనాయుడు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి లావణ్య మాట్లాడుతూ కార్తీక మాసంలో సోదరి ఇచ్చిన విందు ఆరగిస్తే సోదరులకు ఆకస్మిక మరణాలు సంభవించవని తెలిపారు. యముడికి తన సోదరి యమున భగిని హస్త భోజనం అందించిందని భోజనం ఆరగించిన తర్వాత సోదరి యమునును ఒక వరం కోరుకోమని యముడు సూచించారని భగిని హస్త భోజనం చేసిన సోదరుడికి అకాల మరణం సంభవించకూడదని యమున వరం కోరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధిపతులు వాణిజ్య వ్యాపార పారిశ్రామికవేత్తలు ప్రముఖులు పాల్గొని భగిని హస్త భోజనం స్వీకరించారు. चरित्र कंप्लीट भोजन चाहिए प्राख्यता.